అమెరికాతో ధియంటే ధియానేలా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది చైనా. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా ఎన్నిక కావడం రాబోయే కాలంలో తమకు చెక్ పెట్టేందుకు సుంకాల పెంపుతో ట్రంప్ ఇబ్బందులు పెట్టొచ్చన్న అంచనాలతో చైనా భారీగా ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. వచ్చే 5 ఏళ్లలో 1.4 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక ప్యాకేజీను నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ రికమెండ్ చేయడంతో చైనా సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్యాకేజ్ ఎంతంటే మన కరెన్సీలో అక్షరాల 126 లక్షల కోట్ల రూపాయలు. కరోనా వైరస్ విజృంభించిన తర్వాత చైనాలో ఇదే అతిపెద్ద ఆర్థిక ప్యాకేజీ. దేశ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించి తిరిగి పట్టాలెక్కించేందుకు చైనా సర్కార్ సిద్ధమైంది. ఇందులో భాగంగా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్యాకేజీలో భాగంగా బాండ్ల జారీతో పాటు ఇతర పద్ధతుల్లో నిధులను సమకూర్చనుంది. రుణ పునర్నిర్మాణం కోసం వచ్చే 3 ఏళ్లలో కొత్త బాండ్లను జారీ చేసేందుకు చైనాలోని స్థానిక ప్రభుత్వాలకు ఆదేశం అధికారాన్ని ఇవ్వనుంది. దీని ద్వారా స్థానిక ప్రభుత్వాలకు 300 బిలియన్ యువాన్లు అంటే మన కరెన్సీలో 3,500 కోట్ల రూపాయలకు పైగా వడ్డీ చెల్లింపు ఆదా అయ్యే అవకాశం ఉంది. ట్రంప్ హయాంలో వాణిజ్య ఉద్రిక్తతలు తలెత్తిన దానిని తట్టుకునేలా చైనా రెడీ అయింది. గత 2 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఈ ఉద్దీపన ప్యాకేజ్తో చైనా ఎకానమీ మరింత వృద్ధి చెందనుందని ఆ దేశం అంచనా వేస్తోంది. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా త్వరలోనే మరికొన్ని సంవత్సరాల్లో అమెరికాను అధిగమించాలని ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం చైనా ఆర్థిక వ్యవస్థ 18.27 లక్షల కోట్ల డాలర్లుగా ఉండగా అమెరికా ఎకానమీ 29.17 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. ఈ ఏడాది చైనా ఆర్థిక వ్యవస్థ 4.8% పెరిగింది. ఇదే సమయంలో అమెరికా ఆర్థిక వ్యవస్థలో వృద్ధి 2.8% ఉంది.